అవకాశం ఉంటుంది సో దయచేసి వీటన్ని కూడా పరిష్కరించాలంటే మీరు అందరు కూడా ఒక సమన్వయం పాటించి ఏంది ఎట్లా చేస్తే బాగుంటుంది మార్గదర్శకాలు విడుదల చేయాలన్నా ఏ రకంగా అప్లికేషన్లు స్వీకరించిన తర్వాత వాటిని ఎట్లా మీరు పరిష్కరిస్తారు రేషన్ కార్డు గురించి సంగతి ఏంది లేకుంటే ఉద్యమకారుల గురించి సంగతి ఏంది ఇంద్రమ ఇండ్ల గురించి సంగతి ఏంది ఎట్లా ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పి ప్రజలకు విన్నవించాల్సింది సో ఒక డిజార్డర్లా మనం ఒకటి ఒకటే రాయకుండా ఇక్కడ చూస్తే రేషన్ కార్డు ఫస్ట్ ప్లేసు ఆ తర్వాత మార్గదర్శకాలు ఆ తర్వాత అప్లికేషన్లు ఆ తర్వాత పథకాలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ ఉండాల్సింది కానీ వీళ్ళు ఎట్లా పోతున్నారంటే పథకాల ఇంప్లిమెంటేషను మొదట ఆ తర్వాత దరఖాస్తులకు సంబంధించి రెండు తర్వాత రెండో రెండవ అంశం ఏంటంటే గుర్తించడం దరఖాస్తులు గుర్తించడం ఆ తర్వాత రేషన్ కార్డు అంటే రివర్స్ ఆర్డర్లో ప్రభుత్వం పోతున్నట్టు కనిపిస్తోంది ముందుగా రేషన్ కార్డు తీసుకొని ఆ తర్వాత దరఖాస్తులకు సంబంధించి ఇచ్చిన తర్వాత పరిశీలించి మార్గదర్శకాలు విడుదల చేసినాక దరఖాస్తులు దరఖాస్తుల నుంచి పథకాల అమలు అమలు ఉండాల్సింది రేషన్ కార్డు మార్గదర్శకాలు పథకాల దరఖాస్తులకు సంబంధించి అమలు కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అమలు చేస్తాం తర్వాత మేము మార్గదర్శకాలు దరఖాస్తులు తీసుకుంటాం తర్వాత మార్గదర్శకాలు చెప్తాం ఆ తర్వాత రేషన్ కార్డు ఇస్తాం దేనికన్నా పొంతన ఉన్నదా సో ఇది కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్న పరిస్థితి కాబట్టి దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటది సో వెంటనే దీని గురించి ఏం ప్లాన్ చేయబోతున్నారో ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నమస్తే గుడ్ మార్నింగ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హలో వినిపిస్తామని చెప్పండి చెప్పండి రైతు బంధు సో అదే దరఖాస్తులు తీసుకుంటున్నారు కదా రైతు బంధు పడుతుందని ప్రభుత్వం చెప్తుంది ఇంకా నిర్దిష్టంగా ఏం అధికారిక ప్రకటన చేయలేదు కానీ పడుతుందని రైతు బంధు గురించి కూడా ప్రభుత్వం చెప్తూనే ఉంది చూద్దాం మరి ఎప్పుడు పడుతుంది ఏందనేది అట్లా కాదు అర్థం కాలేదు ఎక్కడ ఉన్నారు అది సో అదే చెప్తున్నాం మీ పేరు జీవన్ జీవన్ గారు అదే చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా నిర్దిష్టంగా ఒక ప్రణాళిక ఏం వేయలేదు రైతు బంధు గురించి రేవంత్ రెడ్డి గురించి కూడా రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మేము ఈ ప్రశ్న అడిగినాం డెఫినెట్గా మీడియా పక్షాన సో వాళ్ళు సమాధానం చెప్పింది ఏంటంటే ఇంకా డెఫినెట్ గా మేము దీని గురించి ఆలోచన చేస్తున్నాం పడుతుంది తప్పకుండా మార్చ్ ముప్పై ఒకటి తారీఖు దాకా గత ప్రభుత్వంలో పడ్డాయి ఇంకా మాకు సమయం కావాల్సి ఉన్నది కాబట్టి డెఫినెట్గా అందరికీ వేస్తాం కొంత సమయం ఇవ్వండి అంటే కూడా కోరిరు మరి ఎప్పుడు పడదో చూద్దాం అర్థం కావట్లేదు మనమే ఇచ్చినట్టుగా అర్హులందరికీ ఆరు గ్యారంటీలు అర్హత ఏంది అర్హులందరికీ ఆరు గ్యారంటీలు అని చెప్తున్నా అర్హత ఏందో ఫస్ట్ నిర్దేశించాల్సి ఉండే ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అబ్దుల్లా పూర్మిట్లో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ఇకపోతే ముప్పై ఐదు శాతం ఓట్లు పది సీట్లు లోక్సభ ఎన్నికలకు భాజపా లక్ష్యం ఇదే రాష్ట్రంలో అధికారానికి పార్లమెంట్ ఎన్నికలతో బాటలు పార్టీ శ్రేణులకు అగ్రనేత అమిత్ షా దిశానిర్దేశం ఆశించిన ఫలితాలు రాలేదు అసెంబ్లీ ఎన్నికలపై అమిత్ షా ఇక రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ముప్పై ఐదు శాతం ఓట్లు పది ఎంపీ సీట్లు స్థానాల్లో సాధించే లక్ష్యంగా ముందుకు సాగాలని భాజపా అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ మునుగుతున్న నావా అయితే బారాసా పూర్తి మునిగిపోయిన నావా నావా అమిత్ షా మాట్లాడారు ఇక భాజపా మూడు వందలకు పైగా లోక్సభ సీట్లు సాధిస్తుందని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు తెలంగాణ ప్రజలు కూడా భాజపాను గెలిపించి మోదీకి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు పది సీట్లు వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పది సీట్లు గెలుచుకుంటుందా వాళ్ళే కాంగ్రెస్ కూర అనేది తయారైతుంటే పది సీట్లు గెలుచుకోవాలంటే ఏడ సాధ్యం అవుతుంది ఏమవుతుంది గతంలోలాగా ఇంకా కూడా ప్రజలు